సంక్రాంతికి అక్కడే ఉంటారనుకుంటా. పక్క పక్క ప్రోగ్రామ్స్ ఇప్పుడు రాజమండ్రిలో కూడా చేస్తుంటారు. ప్రతి ఏరియాలో రాజమండ్రి, విజయవాడ, చిలకలూరుపేట, గుంటూరు, బాపట్ల, ఇంకా ఎక్కడెక్కడ చేసాం, ఒంగోలు, నెల్లూరు చేసాం, ఇటు పక్కన ఏలూరు చేసాం. విజయవాడ, గుంటూరు, చిలకలూరుపేట ఎక్కువ ఉంటుంటాయి. అండ్ ఇటు పక్క చాలా ఊళ్ళు అండి, కవర్ చేయని ఊరంటూ లేదు. ఓకే, చాలా ఊళ్ళలో చేస్తూ ఉంటాం. అంటే ఈవెంట్స్ అంటే సింగింగే కాకుండా మ్యూజిక్ పట్ల మీకు ఉన్నటువంటి అవగాహన, ఏదైనా ప్లే చేయగలుగుతారా? ఏమన్నా కీబోర్డ్ ప్లే చేయగలరు? కీబోర్డ్. ఇప్పుడు మళ్ళీ గిటార్ తీసుకుని నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నారు ఇప్పుడు? సో నంది అవార్డు వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్. అదే ప్రకటించి 2017లో ప్రకటించారు. అదే అంటున్నా, 2017లో ప్రకటించారు కానీ ఇంతవరకు రాలేదు. మంచి అంటే ఉత్తమ హాస్య నటిగా. అంతే అండి. అవునా? అంతే. సో వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అంతే అంతే. సో మీ లైఫ్ లో అయితే ఒక నంది బహుమతి ప్రకటించారు కూడా ఒకటి ఉంది. అంతే, ఇండస్ట్రీలోకి వచ్చాం, నంది సాధించారు. చాలు చాలు. ఇలాంటి అవార్డు పట్ల మీకు అంటే ఏమనిపిస్తుంది? ఈ అవార్డు ఇస్తేనే మనల్ని సత్కరించుకున్నట్ట? అలాంటిది ఏం లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు చూసారు, అలాగనమాట. ఓకే. అంటే మనకు నచ్చినవి మనం చేసి చక్కగా జనం అందరూ ఓకే, పలానా డైలాగులు చెప్పేస్తున్నారంటే బయటకు అనిపించి ఆ సినిమాలో డైలాగు భలే బాగుంటుందండి అని డైలాగులు ఎవరైనా చెప్తుంటే ఓకే ఫైన్, ఓకే మనం రీచ్ అయ్యాం అనిపిస్తుంది చాలు. ఒక కంపెనీకి మీరు హెచ్ఆర్గా పనిచేశారు, సో దగ్గర దగ్గర అంటే పేమెంట్ కూడా మంచి జీతం వచ్చి ఉంటుంది. అవునండి. సో అప్పుడు మీరు రిచ్ లైఫ్ కొంచెం బాగా అంటే శాలరీ రావడం కొంచెం అంటే బిందాస్గా కొంచెం ఇప్పుడు లైఫ్ అట్లాగే ఉంది. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, ఆ లైఫ్ ఈ లైఫ్ కంపారిజన్ చేస్తే ఏమనిపిస్తుంది? ఎందుకు వచ్చారా బాబు? అప్పుడు కంఫర్టబుల్ గానే ఉన్నాను, ఇప్పుడు కంఫర్టబుల్ గా. పెద్ద వేరియేషన్ ఏం లేదు. ఆ పెద్ద వేరియేషన్ లేదు, కంఫర్టబుల్ గా ఉన్నాను అంతే. కాకపోతే ఇక్కడ నెల నెల ఇంతే ఫిక్స్డ్ జీతం అని పడదు. అవును, కొన్ని నెలలు బాగా ఎక్కువ వచ్చేస్తుంది, కొన్ని నెలలు దానికన్నా కంపారిటివ్ గా తక్కువ వస్తుంది. బట్ అలా మెయింటైన్ చేసుకుంటుంటుంది. సో ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చే ఒక పెద్ద హీరో కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు, ఎవరంటే టక్మన్ ఎవరి పేరు చెప్తారు? హీరోనా? ఆ హీరో అంటే నాకు ఎప్పుడు కమల్ హాసన్ అండ్ రజనీకాంత్. ఓ, తమిళ్. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరా? ఆ తెలుగు ఇండస్ట్రీలో నాకు ఇప్పుడున్న వీళ్ళలో నాకు తారక్ అంటే ఎందుకు నచ్చుతాడు బాగా. సో ఎన్టీఆర్? ఆ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ నచ్చుతాడు. ఓకే. ఇప్పుడు మామూలుగా హీరోయిన్ అండ్ అకార్డింగ్ టు ద వే ఆఫ్ లైఫ్ కానీ ఆ చరిష్మా కానీ అది పవన్ కళ్యాణ్ బాగా నచ్చుతారు. మెగా ఫ్యామిలీలో కూడా మీరు అభిమానించే వ్యక్తి ఒకరు ఉన్నారు. చిరంజీవి గారు అంటే అంటే దట్ డజంట్ మీన్ దట్ రెస్ట్ ఆఫ్ ఎందుకంటే బన్నీ తెలుసు వీళ్ళందరూ కూడా. బన్నీ డాన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. బన్నీతో చేయలేదు బట్ ఐ మెట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ అండ్ ఆహాలో బన్నీది ఫస్ట్ యాడ్ ఒకటి ఏదైతే చేశాడో బన్నీ దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను. సూపర్. సో ఐ త్రివిక్రమ్ సార్ డైరెక్షన్లో ఆ యాడ్ ఎప్పుడైతే షూట్ చేసినప్పుడు నేనే అక్కడ ఉన్నాను. ఐ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. బన్నీయా జబ్బన్ కారు వచ్చాగింది అక్కడ ఉంటే, ఏంట్రా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. హీరో గారు టైంకి వచ్చారు, సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా అంటే క్యారవన్కి వెళ్తే అందరు రెడీ అయిపోతా సరదాగా చేసి వెళ్ళిపోయాడు. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. ఓకే. అంటే చుట్టూరు లైఫ్ ఉంటుంది బన్నీకి చాలా యాక్టివ్గా. సో ఒక మంచి క్యారెక్టర్ పడలేదే నాకు అని ఎప్పుడైనా అసంతృప్తి చెందారా? ఎందుకంటే 32 సినిమాలు చేశారు. సో మంచి క్యారెక్టర్లు అంటే చిన్న కామెడీ పాత్రలు చిన్న చిన్న పాత్రలు వచ్చుండొచ్చు. సో ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ మంచిది పడలేదు. ఫుల్ లెంత్ రెండు మూడు పండి అండి, మంచి పండి కదా అంత గుర్తు. జత కలిసేలో పడింది, అది కూడా వచ్చింది అప్పుడు, బాగానే హైప్ వచ్చింది దానికి. ఓకే. కాకపోతే మంచి క్యారెక్టర్ అనేది ఎవ్రీ క్యారెక్టర్ ఎందుకు పెడుతున్నారో సినిమాలో అది దానివల్ల కథకి ఏదో ఒక వాల్యూ ఉండబట్టి పెడతారు. నన్ను అల్లాటప్పాకు ఊరికి అలా నుంచోబెట్టడానికి ఎవరు తీసుకోరండి. ఏదైనా టైమింగ్ ఉన్న డైలాగు లేకపోతే ఏమన్నా అక్కడ కామెడీ పండించేది ఏదో ఉంటే తప్ప తీసుకోరు. పడలేదు అంటే అట్లాంటి అవసరం ఆ సినిమాకి లేదు. ఆ సింపుల్ అస్ దట్. సో అంటే మిమ్మల్ని చూసి కూడా క్యారెక్టర్లు రాసే రైటర్స్ ఉన్నారు? చూసంటే చూసి క్యారెక్టర్లు రాయడం కాదు, ఇది క్యారెక్టర్లు బాగుంటుంది అని డెవలప్ చేసేవాళ్ళు ఉన్నారు. అదే నేను అంటున్నా. మా గురువు గారు లక్ష్మీ భూపాల్ గారు, ఆయన అయితే మంచిగా క్రియేట్ కూడా చేసేవాళ్ళు. ఇండస్ట్రీలో ఈ ఈ ఒక క్యారెక్టర్ని చూసి నేను నేను ఇన్స్పైర్ అయ్యి ఇలా ఇలా ఉండాలని అనిపించింది ఏ క్యారెక్టర్ని ఎవరైనా అప్పుడు నా వాళ్ళందరూ క్యారెక్టర్ని చూసా? సోను సూద్ ఇప్పటికీ హెల్ప్ చేస్తూనే ఉన్నారు.
తను కొన్ని స్టార్ట్ చేసి నేను టేకప్ చేసి చేస్తున్నాను కూడా. అందుకని సో ఆయన అదే వాట్ ఎవర్ హీ డస్. రియల్ స్టార్ కదా ఆయన, రియల్ స్టార్. అంతే కదా. మీరేమైనా చేశారు అలాంటి సహాయ సహకారాలు కరోనా టైంలో? అన్నీ చేసామండి, గట్టిగానే చేసాం. ఓకే. అప్పుడు చేసాం, తర్వాత ఇంకా చేస్తూనే ఉంటాం, అది దానికి అంత ఉండదు. సూపర్. మళ్ళీ కరోనా టైంలోనే చేయాలని ఏం లేదండి, ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఫేస్ మీరు చూస్తే అమ్మాయి, సో లైట్గా నూనెగు మీసాలు. అది నూనెగు మీసాలు కాదండి, దాని ఫేషియల్ హెయిర్ అంటారు. అది లేడీస్ అందరికీ ఉంటుంది. లేడీస్ అందరికీ కనపడుతున్నాయి. లేడీస్ అందరికీ ఫేషియల్ హెయిర్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ మనం ఎంత ఫ్రీక్వెన్సీతో దాన్ని తీస్తున్నాము అని తీసే పద్ధతి ఏంటి. నాకు వ్యాక్స్ పడదు, నాకు థ్రెడ్డింగ్ అట్లాంటివి చేస్తే ర్యాషెస్ వస్తాయి. ఓకే. లేజర్ నాకు పడదు, అది అక్కడ పింక్గా స్పాట్ అయిపోతుంది. ట్రై చేశారు లేజరు? ఓకే. అందరూ చేయించుకునేదండి, లేకపోతే కాస్మెటిక్ కంపెనీస్ అన్నీ ఎందుకంత వర్ధిల్తున్నాయి, ఎందుకంత కాస్ట్లీ? ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మెన్యూ కార్డ్ తీయండి, అప్పర్ లిప్ ఇంత, లోయర్ లిప్ ఇంత, థ్రెడ్డింగ్ ఫేస్ థ్రెడ్డింగ్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? ఎవ్రీ లేడీ విల్ హ్యావ్ ఎ ఫేషియల్ హెయిర్. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. అది సో ఫేస్ మొత్తం మీకు లేదు, జస్ట్ మీసాలు ఇక్కడ ఇక్కడ అందరికీ అలాగే వస్తారు. కొంతమంది లేడీస్కి ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడా వస్తుంది. ఓకే. చాలా మందికి వస్తుంది అండి. సో ఎవరైనా అడిగారా ఇలా ఇదేంటి నువ్వు లేడీ కదా ఇట్లా బాయ్ లాగా ఇలా వస్తుంది అంటే అని ఎవరైనా అడిగారా? చాలా మందికి తెలుసండి, ఐ మీన్ పీపుల్ నో దాట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా రీల్ అలా న్యాచురల్గా అప్పుడు తీసుకోలేదు అనుకోండి, నేను ఇప్పుడు దీక్ష కాబట్టి తీయట్లేదు. అండ్ ఇప్పుడు సపోజ్ రేపు షూటింగ్ ఉందనుకోండి, పొద్దున్నే ఫ్రెష్గా తీసుకుని వెళ్తాం. అంటే మామూలుగా రేజర్ పెట్టరు. ఇప్పుడు ఉమెన్ బ్లేడ్స్ వస్తున్నాయండి, ఆ బ్లేడ్ పెట్టేస్తాను నేను. పెట్టకపోతే అవ్వదండి, మాటి మాటికి ఉన్న టైంలో మనకు టైం దొరికేది తక్కువ. పొద్దున్న 6:00 వెళ్ళిపోతాం షో లొకేషన్కి, ఆ లోపల పార్లర్లు ఎక్కడ తెరుస్తారండి? పార్లర్ని నమ్ముకుని కూర్చుంటే అవ్వదు కదా. సో లేడీస్ అంటే ఇలాంటి ఏమి ఉండవు కదా అని ఒక, ఎందుకంటే బ్యూటీ పార్లర్కి వెళ్తారు కదా. బ్యూటీ పార్లర్ అన్నీ మూసేయండి, లేజర్ ట్రీట్మెంట్ అన్నీ మూసేయండి, కాస్మెటిక్ సర్జరీస్ అన్నీ మూసేయండి, అప్పుడు అందరికి ఉంటాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు పెద్దవాళ్ళ ఆంటీలు వీళ్ళందరూ చూస్తే సైడ్ హెయిర్ అట్లా ఉంటుంది, లైట్ ఉంటుంది, థ్రెడ్డింగ్లు చేసుకుంటారు, ప్లక్కింగ్స్ చేసుకుంటారు, అంతే. లేనిదంటూ ఎవరికి ఉండదండి. ఇప్పుడు కొంతమందికి అబ్బాయిలకి మీసాలు గడ్డాలంత రావు, కొంతమందికి రావు నిజంగానే మీసాలు రావు. పెద్ద కొంతమంది రావు, ఎంత పెద్ద ఇప్పుడు తన ఏజ్ అబోవ్ 30 ఉన్నా సరే మీసాలు అదంత రావు, నున్నగా ఉంటుంది స్కిన్. సో జల్దీ అరే నీకు ఎందుకు రా, నున్నగున్నా నున్నగా ఎందుకు ఉంది, నువ్వు అబ్బాయి కాదంటే కరెక్ట్ కాదు కదా. అట్లా అనమాట, అందరికీ ఉంటుందండి. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంతే. అండ్ అది ఉండడం వల్ల అదేం తప్పు కాదు, అదేం పాపం కాదు, ఏమీ కాదు. ఒక్కొక్క శరీరతత్వం బట్టి ఎలా ఉంటుంది అంతే. పీసీవాడి ఉన్న వాళ్ళందరికీ ఇంకా నాకన్నా ఎక్కువ ఉంటుంది, కాకపోతే పాపం తీయించుకుంటారు అంతే, లేజర్లు ఇవన్నీ పెట్టి తీయించుకుంటారు. అలాగనే నామోషి అట్లాంటిది ఏం లేదు, చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు మీరు. అంతే, ఏదో ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నదిగానే చెప్తారు. అంటే ఏంటి అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే బతకాలని ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అంటే ఇండస్ట్రీలో కూడా ఇలా వైకుంఠపురంలో డైలాగ్ ఉంటుంది బన్నీది, నిజం చెప్తే ఉన్న సాటిస్ఫాక్షన్ వేరుంది, అట్లా ఉంటుందండి. డైరెక్ట్గా అనేస్తా నేను, అంటే ఆలోచించానండి ప్రతిదానికి ఆలోచించి మాట్లాడే, ఎలా డైరెక్ట్గా చెప్పేస్తా, అలాగని రూడ్గా ఏం చెప్పాను, చెప్పే విధంగానే చెప్తా. ఇండస్ట్రీలో కూడా ఇలాగా పెద్దల దగ్గర కూడా ఇలాగే ఉంటారా? ఇలాగే మాట్లాడతాను. సో ఇంకోటి అడ్వాంటేజ్ అట్లాంటిది నాకు పొగరన్న మాట అసలు ఎక్కడ లేదు. ఐఎమ్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. అండ్ ఈ కామెడియన్స్కి అడ్వాంటేజ్ అంటే చిలిపిగా కొంచెం హ్యూమర్ యాడ్ చేసి చెప్తాం కాబట్టి మేము ఏమన్నా చెల్లిపోతుంటే